స్వామివారికి హైందవ ధర్మశాస్త్ర ప్రకారం కంకణం సదాధారయే చేతికి కంకణం కట్టాలి. ఎందుకంటే ఆయుష్యం సర్వ కళ్యాణం సర్వ సంపత్ ప్రబుద్ధనం శుచిత్వం అధికం భూయాత్ ధారణేన సదామ. ఆయుష్యం కలుగుతుంది, సర్వ కళ్యాణప్రదం అది కాకుండా శుచిత్వం అధికం భూయాత్. చేతికి కంకణం కట్టుకోవటం వల్ల కంకణము కట్టిన తరువాత ఎటువంటి ఆటంకములు వచ్చినప్పటికీ కూడా కార్యం కాదయే తప్పకుండా కార్యక్రమాన్ని చేసేయాలి. ఎటువంటి కబురు తెలిసినప్పటికీ కూడా తప్పకుండా కార్యాన్ని చేస్తారు. ఈ కంకణం ఎంత గొప్పదయ్యా అంటే నాడీ మండలానికి మంత్రయుక్తంగా దరిపిన కట్టినటువంటి దారం నాడీ మండలము చేత మనశుద్ధిని బుద్ధిని ప్రేరేపిస్తుంది, మంచి ఆలోచనలకు తోడ్పడుతుంది. దంపతులు కంకణం కట్టుకున్న తరువాత ఏకమనస్కులై ఒకే వాచత్వం కలిగినటువంటి వాళ్ళై స్థిరంగా చక్కగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కంకణం సదాధారయే, కంకణాన్ని హైందవ ధర్మశాస్త్ర ప్రకారం ఏ చిన్న కార్యక్రమం జరిగినప్పటికీ కూడా కంకణం కట్టాలి. మరి కంకణం దారము పొడుగ్గా ఉంటుంది. ఈ కంకణానికి ఐదేవతలయ్యా అంటే నాగమావాహయామి శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి. ఆదిశేషుడు అధిదేవత, అందువల్ల ఆదిశేషుడు ఎక్కడుంటాడో అక్కడ శుచిత్వం ఉంటుంది. అందుకే కొండపైన కూడా ఏడు కొండల వాడు జాతి గుండెల లేడు, కొండపైన ఉన్నాడు గోవింద కొలువై ఉన్నాడు గోవింద, ఆదిశేషుని పైన గోవింద అలదారి ఉన్నాడు గోవింద. సర్పం ఎక్కడైతే సంచరిస్తుందో శుచిత్వం కలుగుతుంది. అందుకనే కొండపైన సమయంతో పని లేదు. అర్ధరాత్రైనా వివాహం, అర్ధరాత్రైనా శిరోముండన మణి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందువల్ల కంకణానికి ఐదేవత ఆదిశేషుడు కాబట్టి కంకణం కట్టుకోవటం వల్ల మనకు శుద్ధి కలుగుతుంది, ఆత్మ ప్రబోధం చక్కగా మానసిక స్థితి ఏర్పడుతుంది, దంపతులకు అభివృద్ధి కలుగుతుంది. అందుకే అంటారు నేను ఈ కార్యక్రమానికి కంకణం కట్టుకున్నాను అంటాడు. అంటే అర్థమేంటి, ఈ పని
Thank you.
గాయత్రి కంటే మించిన మంత్రం తల్లి కంటే మించిన దైవం లేదంట. అందువల్ల స్వామివారికి